జయ గురుదత్త దత్త భక్తులకు భగవద్ భగవద్బంధువులకి నమస్కారములు ఈరోజున దోషం గురించి అంటే చాలామంది ఎదుర్కొనేటువంటి ప్రధాన సమస్యల్లో నవగ్రహాల పరంగా చూసుకుంటే కుజదోషము కుజుడు దోష పరిహారంగా దోషంగా ఉన్నా లేదు కుజుడు పాపగ్రహంగా ఉన్నా కుజుడు నీచ స్థానంలో ఉన్నా కుజుడు యొక్క వక్ర దృష్టి కనుక యొక్క జాతకంలో కనుక జాతకస్తుడి మీద పడినా సరే ఇటువంటి వాటి వల్ల జీవితంలో ప్రధానమైనటువంటి యోగాలను మనం కోల్పోతాం వివాహ యోగము కానీ సంతాన యోగం కానీ సౌభాగ్య యోగము కానీ గృహయోగము కానీ ఇటువంటి యోగాలను కనుక తీసుకుంటే వీటన్నిటికీ అధిపతిగా కుజుడిని మనం తీసుకోవచ్చు కాబట్టి ముఖ్యంగా జాతకరీత్యా కుజుడు కనుక ఎవరికైనా సరే కుజ దోషంతో బాధపడేటువంటి జాతకస్తులు ఎవరైనా ఉన్నా లేదు ఇది కుజ దోషం అనేది కాకుండా మామూలుగా కనుక తీసుకున్న పరంగా ఏదైనా వివాహ ప్రయత్నాలు చేస్తూ ఎన్ని సంవత్సరాలైనా సరే వివాహ ప్రయత్నాలలో పురోగతి పొందకుండా ఉంటే వివాహ ప్రయత్నాలు ఆలస్యం అవుతున్నా సరే లేదా వివాహానంతరము కనుక భార్యాభర్తల సఖ్యత లేకపోయినా వివాహానంతరం భార్యాభర్తల మధ్య గొడవలు జరుగుతున్నా లేదు సంతానపరంగా ప్రధానంగా సంతాన యోగము అన్నటువంటిది ఆలస్యం అవుతున్నా సరే అలానే అనారోగ్య సమస్యలు తీసుకోండి ఎటువంటి అనారోగ్య సమస్యలు వస్తుంది జాతక ప్రకారంగా కనుక కుజుడు నీచంలో ఉంటే కనుక రక్తపోటు అంటే బీపీ అనేటువంటి వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది జీర్ణకోశ వ్యాధులు అంటే డైజెషన్ సిస్టమ్ సరిగ్గా లేకపోవటము అజీర్తి ఏర్పడటము ఇటువంటి అనారోగ్య సమస్యలు ఏర్పడుతూ ఉంటాయి చర్మ సంబంధిత అనారోగ్య సమస్యలు ఏర్పడుతూ ఉంటాయి మనకి ఇటువంటి తీ తీవ్రంగా ఉన్నటువంటి మానసికమైనటువంటి శారీరకమైన అనారోగ్య సమస్యలు ఉన్నా అలానే వివాహపరంగా ఆలస్యాలు అవుతున్నా సంతానపరంగా ఆలస్యం అవుతున్నా వివాహానంతరము గొడవలు జరుగుతున్నా భార్యాభర్తల మధ్య గొడవలు అవుతున్నా రుణ బాధలు అప్పు విపరీతంగా అప్పు అవుతున్నా సరే ఉన్న డబ్బు దుబారా ఖర్చు అయిపోతూ ఉంటుంది మన దగ్గర అలా దుబారా ఖర్చు అవుతున్నా సరే ఇటువంటి ఇబ్బందులు కనుక ఎదుర్కొంటూ ఉంటే కనుక ఏజ్ ఎవరికైనా సరే వారికి ఈ కుజుడు నీచ స్థానంలో ఉన్నాడు అని మన జాతక రీత్యా మనం చూసుకోవచ్చు కాబట్టి ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటివి అలానే గొడవలు ఎక్కువ అవుతూ ఉంటాయి ఇంట్లో అన్నదమ్ముల మధ్య గొడవలు జరుగుతూ ఉంటాయి లేకపోతే సొంత వ్యక్తులతోనే గొడవలు అవుతూ ఉంటాయి ఎప్పుడూ గొడవలు అవుతూ ఉండటము అలానే అనవసరంగా మధ్యవర్తిత్వం వహించి ఇబ్బందులు పడుతూ ఉండటము కోర్టు కేసులు కోర్టు వ్యవహారాలకు సంబంధించిన వాటిని ఇరుక్కోవటము ఇటువంటివి కనుక ఏర్పడుతూ ఉంటే వారు చేయవలసినటువంటి ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి ఏ సమస్య ఉన్నా సరే వీరందరూ చేయదగినటువంటి అద్భుతమైనటువంటి పరిష్కార మార్గాలను ఇప్పుడు మనం చెప్పుకుందాము ఇవి తంత్రశాస్త్ర రీత్యా ప్రామాణికంగా ఉన్నటువంటి పరిష్కార మార్గాలు అంటే వీటిని అవలంబించి విజయం చేకూర్ చేకూర్చుకున్నటువంటి వారు ఎందరో ఉన్నారు అటువంటి పరిష్కార మార్గాలను చెప్పుకుందాం అందులో సులువైనటువంటి పరిష్కార మార్గం ఒకటి ఏంటంటే నిత్యము ఈ సమస్యలు కనుక ఎవరైతే ఇప్పుడు చెప్పుకున్నటువంటి సమస్యలతో బాధపడుతున్నారో వారు నిత్యము కూడా రోజు ఉదయాన్నే స్నానం చేసిన తర్వాత కొంచెం తేనె అలానే హనుమంతుల వారి సింధూరం ఉంటుంది మనకి ఆ సింధూరము ఈ రెండింటినీ కలిపి తిలకంగా ధరిస్తూ ఉండండి దీని ద్వారా ఉపశమనం దొరుకుతుంది మీకు మీరు ఈ ఇప్పుడు చెప్పుకున్నటువంటి ఏ సమస్య ఎదుర్కొంటున్నా సరే ఆ సమస్యల్లో మీకు మార్గం కనబడుతుంది ఆ సమస్య నుంచి బయటపడేటానికి మార్గము ఉపశమనం కలుగుతుంది తేనె సింధూరము కలిపి కనుక మనం బొట్టుగా పెట్టుకుంటే కనుక అలానే మంగళవారం రోజున దీనికి మంగళవారము అంటే కుజుడికి చాలా ప్రీతికరమైనటువంటి రోజు మంగళవారము కుజుణ్ణి మనం మంగళుడు అని కూడా పిలుస్తాము కుజుడు అంటే అర్థము కు అంటే భూమి జా అంటే జన్మించినటువంటి వాడు భూమి నుంచి జన్మించినటువంటి వాడిని కుజుడు అంటారు ఈ కుజుడు ఎలా జన్మించారు అన్నది పురాణాంతర్గతంగా కనుక మనం దాని యొక్క కథను కనుక పరిశీలిస్తే పరమేశ్వరుడు తీవ్రమైనటువంటి తపస్సులో ఉన్నప్పుడు ఆ పరమేశ్వరుని యొక్క ఆ చెమట బిందువు ఒకటి నేల మీద పడుతుంది భూమి మీద పడుతుంది ఆ భూమి మీద పడినటువంటి చెమట బిందువు నుంచి కుజుడు ఉద్భవించాడు ఆ భూమి నుంచి ఉద్భవించినటువంటి వాడు కాబట్టి కుజుడు అని అంటారని చెప్పి మన పురాణాంతర్గతంగా చెప్తారు అలానే శాస్త్ర ప్రకారంగా కనుక కుజుడికి అధిదేవతగా కనుక ఎవరిని తీసుకుంటారు అంటే పృథ్వీ దేవత అంటే భూదేవి కుజుడికి అధిదేవతగా ఉంటుంది మనకి కాబట్టి కుజుడు భూపుత్రుడు ఈ కుజుడిని కనుక ఎవరైతే ఆరాధన చేస్తూ ఉంటారో ఇప్పుడు మనం చెప్పుకునేటువంటి రెమెడీస్ పరిష్కార మార్గాలు ఏవైతే ఉంటాయో ఇవి చేసేటువంటి వారికి బాగా ఉపయోగమైనటువంటిది ఏంటి అంటే ఏదైనా రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసేటువంటి వారు రియల్ ఎస్టేట్ ఏజెంట్స్గా ఉన్నటువంటి వారు కనుక ఖచ్చితంగా ఇప్పుడు మనం చెప్పుకునేటువంటి పరిష్కార మార్గాలు చేయండి దేనికంటే కుజుడు భూపుత్రుడు భూమికి సంబంధించిన వ్యాపార వ్యవహారాలు అన్నీ కలిసి రావాలంటే వందకి వంద శాతము కుజుడు యొక్క అనుకూలత అనుగ్రహం ఉండి తీరవలసినదే ఈ రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసేటువంటి వారు ఏజెంట్స్గా ఉన్నటువంటి వారు ఎవరైనా సరే కుజుడిని కనుక పట్టుకుంటే కుజుడి యొక్క అనుగ్రహం కనుక కలిగితే భూమికి సంబంధించి బాగా ఆర్థికంగా నిలబడతారు కాబట్టి ఈ సమస్యలతో ఉన్నటువంటి వారు అలానే రియల్ ఎస్టేట్ ఏజెంట్స్ వ్యాపారం చేసేటువంటి వారు ఇప్పుడు చెప్పే పరిష్కారాలు చేసుకున్న అందులో మొదటిది తేనె సింధూరం కలిపి తిలకంగా పెట్టుకోవడం ప్రతిరోజు అలానే ఇంకొకటి మంగళవారం రోజున ఏదైనా ఒక మంగళవారం రోజున నూట ఎనిమిది తమలపాకులు తీసుకొచ్చుకోండి ఆ నూట ఎనిమిది తమలపాకులను తీసుకొచ్చుకొని శుభ్రంగా కడిగి ఆ తమలపాకుల మీద సింధూరం హనుమంతుల వారి సింధూరంలో కొంత నువ్వుల నూనె వేసి ఆ సింధూరంతో ఆ తమలపాకు మీద రామ్ అని రాయండి రా రాకు దీర్ఘము పక్కన సున్నా రామ్ అని రాసి ఆ తమలపాకులని నీ ఇంటి నీ ఇంట్లో ఉన్నటువంటి అన్ని ద్వారాలకు సింహద్వారం మొదలుకొని అన్ని ద్వారాలకు కూడా మామిడి తోరణాలు కట్టిన విధంగా ఈ నూట ఎనిమిది నీ ఇంటికి ఉన్నటువంటి అన్ని ద్వారాలకి తోరణాల మాదిరి కట్టుకోండి ఇది చేస్తే కనుక ఇంట్లో ఇందాక మనం చెప్పుకున్నాగా ఇందాక చెప్పుకున్నటువంటి ఏ సమస్యతో అయినా బాధపడేటువంటి వారు ఈ పరిష్కారం చేసుకుంటే కనుక ఆ సమస్య నుంచి బయటపడతారు ఇది ఎన్ని వారాలు అంటే తొమ్మిది వారాలు చేయండి అంటే ఈ మంగళవారం రోజున మీరు కట్టారు మరలా వచ్చే మంగళవారం వరకు ఆ తమలపాకు తోరణాలు ఆ విధంగానే ఉండాలి మరలా వచ్చే మంగళవారం రోజున ఈ పాత తమలపాకు తోరణాలన్నిటినీ తీసి ఎక్కడైనా సరే నీళ్ళల్లో కానీ చెట్టు మొదట్లో కానీ వేసేసి మరలా వచ్చే మంగళవారం కొత్తవి నూట ఎనిమిది తమలపాకులు తీసుకొని శుభ్రంగా కడిగి హనుమంతుల వారి సింధుల్లో నువ్వుల నూనె చుక్క వేసి ఆ మిశ్రమంతో ఈ తమలపాకుల మీద రామ్ అని రా రాకు దీర్ఘము పక్కన సున్న దీనిని అగ్ని బీజాక్షరము అంటారు రామ్ అని రాసేసి వాటిని మళ్ళా తోరణాల మాదిరి ఇంటి ఇంటి ద్వారాలు కూడా కట్టేసేయండి ఇలా ప్రతి మంగళవారము మంగళవారము తమలపాకులు మారుస్తూ తొమ్మిది మంగళవారాలు చేసుకోండి ఇప్పుడు ఎదుర్కొంటున్నటువంటి చెప్పుకుంటున్నటువంటి ఏ సమస్య ఉన్నా సరే తొమ్మిది మంగళవారాలలో ఆ సమస్యకు ఖచ్చితంగా పరిష్కారము దొరికి తీరవలసినది అలానే మరొక అద్భుతమైన పరిష్కారము తొమ్మిది మంగళవారాలు హనుమంతుల వారి దేవాలయంలో హనుమంతుల వారికి తమలపాకు పూజ చేయించుకోండి ఈ విధంగా రాకపోతే సింపుల్గా ఏదైనా హనుమంతుల వారి దేవాలయానికి వెళ్ళి ప్రతి మంగళవారం రోజు తొమ్మిది మంగళవారాలు హనుమంతుల వారి దేవాలయంలో తమలపాకు పూజ చేయించండి ఇప్పుడు మీరు ఎదుర్కొంటున్నటువంటి చెప్పుకుంటున్నటువంటి సమస్యకు శీఘ్రంగా పరిష్కారం దొరుకుతుంది అలానే మరొకటి అద్భుతమైనటువంటి పరిష్కారంగా మనం చెప్పుకోవచ్చు మనం ఒకటి ఇది పద్దెనిమిది మంగళవారాలు చేయండి పద్దెనిమిది మంగళవారాలు ప్రతి మంగళవారం రోజున కూడా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి కొబ్బరి బొండం నీటితో అభిషేకం చేస్తూ ఉండండి ప్రతి మంగళవారం రోజు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి కొబ్బరి బొండం నీటితో మంగళవారం మంగళవారం పద్దెనిమిది మంగళవారాలు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి అభిషేకం చేయండి కొబ్బరి బొమ్మ ఇప్పుడు చెప్పుకుంటున్నటువంటి ఏ పరిష్కారమైనా ఇవన్నీ చేయొచ్చా అంటే సంతోషము నీకు ఏది అవకాశం ఉంటే అది చేసుకోండి ఏది కుదిరితే అది చేయండి కానీ ఏది చేసినా సరే అద్భుతమైనటువంటి పరిష్కారము మీకు ఖచ్చితంగా దొరికి తీరుతుంది మరొక పరిష్కారం గొప్పది చెప్పుకుందాం చాలా సింపుల్గా ఉండేటువంటిది పగడం మీకు దొరుకుతుంది ఎర్రని పగడము ఈ పగడాన్ని తీసుకొచ్చుకొని రాగిలో చేయించుకొని రాగితో చేయించుకొని ఆ పగడాన్ని కుడి చేతి యొక్క చూపు ప్పుడు వేలికి పెట్టుకోండి రాగితో చేయించుకుని పగడాన్ని ఉంగరం మాదిరి చేయించుకొని కుడి చేతి చూపుడు వేలికి పెట్టుకోండి లేదు ఆ పగడాన్ని త్రికోణాకారంలో మీకు దొరుకుతుంది మీకు ట్రయాంగిల్ షేప్లో ఉన్నటువంటి పగడం దొరుకుతుంది అది లాకెట్ రూపంలో ఉన్నటువంటి పగడం కూడా దొరుకుతుంది చేతికి ఉంగరంగా పెట్టుకుంటేనేమో రాగితో చేయించుకుని ఉంగరంగా పెట్టుకోండి చూపుడు వేలికి కుడి చేతి చూపుడు వేలకి కాదండి మీరు లాకెట్ మాదిరి వేసుకుంటానన్నారు అనుకోండి త్రికోణాకారంలో ఉన్నటువంటి పకడాన్ని తీసుకొని దానిని మెడలో ధరించండి లాకెట్ మాదిరి మీకు చాలా చక్కగా ఉంది ఇప్పుడు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు అనేటికీ కూడా పరిష్కారంగా దీన్ని మనం చెప్పుకోవచ్చు మనము అలానే మరొకటి మీరు నివసించేటువంటి ఇంటి దగ్గర మీకు గ్రామ దేవత ఉంటుంది మీరు నివసించే గ్రామంలో దగ్గరలో ఉన్నటువంటి అమ్మవారు ఆ గ్రామ దేవత ఉంటుంది ప్రతి అమావాస్య రోజున కూడా మీరు తీవ్రంగా రుణ బాధలతో ఇబ్బంది పడుతున్నారు ఆర్థికంగా నష్టపోతున్నారు రుణ బాధలు ఉన్నాయనుకోండి మీరు అమావాస్య రోజున ప్రతి అమావాస్య రోజున మీ గ్రామ దేవత యొక్క దేవాలయానికి వెళ్ళి ఆ దేవాలయంలో ఒక నల్లని మట్టి మూకుడు తీసుకోండి వాళ్ళ ఆ నల్లని మట్టి మూకుడు నిండా కూడా ఆవు పాలు పోసి అమ్మవారికి నివేదన చేస్తుండండి అమావస్యకి అమావాస్యకి ఇది చేస్తే కనుక ఒక పదమూడు అమావాస్యలు లక్ష్మీ అమ్మవారికి అత్యంత ప్రీతికరమైనటువంటి రోజు అమావాస్య రోజు అలానే ఆ అమావాస్య మరొక శక్తివంతమయంగా ఎందుకు చెప్పుకోవచ్చు అమావాస్య అంటే అమావాస్య గడియలలో గ్రామ దేవత ఆరాధన చేయండి ఆ తల్లి నిన్ను సదాన్ని నీడలాగా నిన్ను కాపాడుకుంటూ రక్షించుకుంటూ ఉంటుంది రుణ బాధలు ఉన్నాయి నువ్వు మొయ్యలేకపోతున్నావు నీ వల్ల కావటం లేదు పదమూడు అమావాస్యలు గ్రామ దేవతకి ఆవు పాలు సమర్పిస్తూ ఉండు పదమూడు అమావాస్యల కల్లా నీ సమస్య నుంచి బయటపడతావు లేదు పడేతానికి మార్గం దొరుకుతుంది లేదు నీకు ధైర్యం కలుగుతుంది నువ్వు నిలబడగలుగుతావు అంత శక్తి నీకు అమ్మవారి ప్రసాదిస్తుంది మీకు ఇలా అని మరొకటి పరిష్కారం చెప్పుకుందాము ఇవన్నీ కూడా మీకు ఏది అవకాశం ఉంటుంది చేసుకోండి కుజదోషంగా కనుక తీసుకుంటే ప్రత్యేకంగా కుజదోషంగా తీసుకుంటే మీరు చేయదగిన అద్భుతమైన పరిష్కారం ఏంటి అంటే మీ జన్మ నక్షత్రం రోజున ఈ జన్మ నక్షత్రం రోజున దగ్గరలో ఉన్నటువంటి ఏదైనా అనాథాశ్రమానికి కానీ వృద్ధాశ్రమానికి కానీ వెళ్ళి తీపి పదార్థాలు నివేదన చేయండి అంటే ఆకలితో ఉండి తీపి తినాలి అనుకుంటూ తినలేనటువంటి స్థితిలో ఉన్నటువంటి వారు ఎవరైతే ఉంటారో వారి వృద్ధాశ్రమంలో అనాథాశ్రమంలో ఉన్నటువంటి మన పెద్దలు మన పిల్లలు బంధువులు ఎవరైతే ఉంటారో మానవ సంబంధంగా ఉన్నటువంటి ఎవరైతే మన బంధువులు ఉన్నారో వారికి తీపి పదార్థాలు పెడుతూ ఉండండి జన్మ నక్షత్రం రోజున అనాథాశ్రమం వృద్ధాశ్రమాలలో తీపి పదార్థం పెడుతుంటాం అలా అదే రోజున జన్మ నక్షత్రం రోజున మీరు బాగా చేయవలసినటువంటిది ఈ తీపి పదార్థం నీళ్ళల్లో ఏదైనా సరే పారేటువంటి సెలయారు కానీ నది కానీ కాలువ కానీ చెరువు కానీ వాటి ఎవరు ఏదైనా నీళ్ళు లాంటిది ఉంటే అందులో కొంచెం తీపి పదార్థం ఏదైనా ఎనీ స్వీట్ ఆ నీళ్ళలో వదులుతూ ఉండండి ఇది ఒకటి చేసుకోండి బాగా ఉపయోగపడుతుంది మీకు అలానే మరొకటి చెప్పుకుందాం తొమ్మిది మంగళవారాలు తొమ్మిది మంగళవారాలు నానబెట్టినటువంటి కందులు ఉంటాయి కదా కందులను నానబెట్టండి ఒక రోజు ముందుగా సోమవారం రోజు నానబెట్టుకొని రాత్రంతా కూడా మంగళవారం ఉదయం బాటినంత శుభ్రం చేసుకొని నానబెట్టినటువంటి కందులని గోమాతకి తినిపిస్తూ ఉండండి ఏదైనా సరే ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి పరిష్కారాలలో ఏ ఒక్కటి చేసినా నీకు ఫలితం వస్తుంది నువ్వు ఇన్ని సమస్యలు చెప్పుకున్నా ఇందాక మనం ఇన్ని సమస్యలకు ఒకటే పరిష్కారము ఇప్పుడు మనం చెప్పుకుని ఏదో ఒక పరిష్కారం ఇచ్చే ఏది చేసినా సరే ఫలితము ఖచ్చితంగా ఒకటే ఫలితము అద్భుతమైన ఫలితం వస్తుంది ఏ సమస్యకైనా ఖచ్చితంగా పరిష్కారం ఉండి తీరవలసిందే అది ఒకటి కాదు కొన్ని వందల వేల లక్షల పరిష్కారాలు ఉంటాయి అందులో మనం ఇప్పుడు కొన్ని ఒక ఐదో పదో చెప్పుకుంటున్నాం ఉదాహరణకు తొమ్మిది పరిష్కారాలు చెప్పుకుంటున్నాం మనం అంతే కానీ కొన్ని లక్షల పరిష్కారాలు ఉంటాయి కాబట్టి మీరు మీకు ఏది అనుకూలంగా ఉంటుందో దానిని చేసుకోండి అలానే మరొకటి కుజుడు యొక్క అనుకూలత ఏర్పడటానికి కానీ ఇప్పుడు చెప్పుకున్నటువంటి సమస్యల నుంచి బయటపడటానికి కానీ మరొక అద్భుతమైనటువంటి పరిష్కారంగా చెప్పుకోవచ్చు మనం ఒకటి దాన్ని ఏమంటారంటే ఔషధ స్నానము అంటారు ఈ ఔషధ స్నానము కూడా జన్మ నక్షత్రం రోజునే చేయాలి అంటే తీరకు ఎప్పుడో ప్రయత్నం చేస్తున్నాను వివాహపరంగా అనుకూలత రావట్లేదు సంబంధాలు కుదరట్లేదు అమ్మాయికి ఏది కావట్లేదు ముఖ్యంగా వివాహానికి వివాహానికి సంబంధించి లేదు వివాహం తర్వాత భార్యాభర్తలు గొడవలు అవుతున్నాయి వివాహం తర్వాత ఇబ్బందులు ఏర్పడుతున్నాయి లేదా వివాహమే ఆలస్యం అవుతుంది ఇలా వివాహానికి సంబంధించి బాధపడేవారు ఏం చేస్తారంటే జన్మ నక్షత్రం రోజున మీది ఏదైతే జన్మ నక్షత్రం ఉంటుందో ఆ జన్మ నక్షత్రం రోజున ఒక రాగి చెంబు కానీ రాగి బింది కానీ ఒకటి తీసుకుంటాం ఈ రాగి బిందెలో నీళ్లు పోయండి అందులో ఎర్ర చందనం పొడి వేయండి ఎర్రచందనం మీకు బయట పూజా సామాగ్రి స్టోర్లో దొరుకుతుంది ఎర్రచందనం పొడి మీరు ఎంత క్వాంటిటీ వేసుకుంటారు అన్నది మీరు చూసుకొని వేసుకోండి అలానే రావి చెట్టు ఉంటుంది మనకి ఈ రావి చెట్టు యొక్క బెరళ్ళు రావి చెట్టు యొక్క వేర్లు సంపాదించుకోండి మీరు ఎక్కడైనా ఆయుర్వేదిక్ స్టోర్లో దొరుకుతాయి మీకు లేదు మీకు ఎక్కడైనా దరిదప్పలో ఉంటే ప్రయత్నం చేయండి రాగి చెట్టు అంటారు రావి చెట్టు అంటారు ఆ రావి చెట్టు యొక్క బెరడు రావి చెట్టు యొక్క వేరు కొన్ని ఇంత ఇంత బెరడు ఇంత వేరు సంపాదించుకోండి దానిని శుభ్రంగా కడిగి తీసుకొచ్చుకోండి దానిని ఈ రాగి ఈ చెంబు ఆ రాగి బిందె అందులో నీళ్ళు పోసే కదా అందులో వేసుకోండి అందులో ఈ యొక్క రా రాగి చెట్టు బెరడు వేరు వేయండి అలానే మనకి ద్రాక్ష గ్రేప్ జ్యూస్ ఉంటుంది మనకి బ్లాక్ గ్రేప్ జ్యూస్ నల్ల ద్రాక్ష రసము అంటారు ఈ బ్లాక్ గ్రేప్ జ్యూస్ని నల్ల ద్రాక్ష రసాన్ని కొంత మోతాదులో ఇందులో పోసుకోండి అలానే ఇంగువ దొరుకుతుంది మనకి వంట సామాన్లు వాడుతుంటాం మనకి ఇంగువ అంటుంటాం కదా కొంత ఇంగువను పౌడర్ చేసి ఆ పౌడర్ చేసినటువంటి ఇంగువని ఈ యొక్క నీళ్ళల్లో వేసుకోండి అలానే ఎర్ర గన్నేరు పూలు దొరుకుతాయి మనకి ఎర్ర గన్నేరు పూలు ఒక మూడో నాలుగు పూలు ఈ నీళ్ళలో వేయండి ఎర్రని మందార పూలు దొరుకుతాయి ఎర్రని మందార పూలు కూడా తీసుకొచ్చుకొని ఇందులో వేసుకోండి మీరు అలానే తేనె ఉంటుంది పుట్ట తేనె అంటారు మనకి ఎరుపు రంగులో ఉంటూ ఉంటుంది మనకి ఆ తేనె తీసుకొచ్చుకొని కొంత తేనె వేయండి ఇవన్నీ ఈ నీళ్ళలో వేయండి నీళ్ళలో వేసి వీటిని సూర్యకిరణాలు తగిలే విధంగా ఒక మూడు గంటలు ఉంచండి ఈ రాగి బిందెకి సూర్యకిరణాలు తగలాలి సూర్యకిరణాలు తగిలే విధంగా ఒక మూడు గంటలు ఉంచి ఆ తర్వాత ఆ నీటిని వడపోసుకుంటారా లేక వస్త్ర గాలితం చేసుకుంటారా లేక అలానే స్నానం చేస్తారో చేయండి కానీ జన్మ నక్షత్రం రోజున మాత్రము యథావిధిగా ఇప్పుడు చెప్పుకున్నటువంటి వస్తువులు తీసుకొచ్చుకొని ఈ వస్తువులన్నిటినీ నీళ్ళల్లో కలుపుకొని ఆ నీటితో స్నానం చేయండి దీనిని ఔషధ స్నానము అంటారు కుజుడి యొక్క అనుగ్రహం కలగాలన్నా ఇప్పుడు మనం చెప్పుకుంటున్నటువంటి ఏవైతే సమస్యలు ఉన్నాయో ఈ సమస్యలు అన్నిటి నుంచి బయటపడాలన్నా సరే అద్భుతమైనటువంటి పరిష్కారంగా ఈ యొక్క ఔషధ ఔషధ స్థానాన్ని చెప్పుకోవచ్చు మనము కాబట్టి వీటితో బాధపడేటువంటి వారు ఎవరున్నా సరే ఈ యొక్క పరిష్కారాలు చేసుకోండి గురువు దత్తాత్రుల వరకు అనుగ్రహాన్ని పొందండి జై గురుదత్త